ఇబ్బంది పడతా ఉన్నారు. ఇళ్ల ప్లాట్లు అనేది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇచ్చినటువంటి ఇళ్ల ప్లాట్లు తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్క ఊర్లో ఒక్క గజం కూడా కొత్తగా అదనంగా ప్లాట్ చేసి పేదవాళ్ళ పంచలే. అది దీంట్లో ఏమైనా చెప్తారో అని చూస్తే అది చెప్పలే. రైతుల గురించి వడ్డీ లేని రుణాలు ఏమైనా ఇస్తామేమో చెప్తారేమో అంటే అది చెప్పలే. పావులా వడ్డీకి రుణాలు ఇస్తారని ఏమన్నా రైతులకి ఇస్తారంటే అది చెప్పలే. డ్వాక్రా సంఘాలకు కూడా ఏమైనా వడ్డీ లేని రుణాలు ఇస్తారేమో అని అంటే అది చెప్పలే. ఇట్లా ఏ వర్గానికి కూడా ఉపయోగపడేటట్టుగా లేనటువంటి బడ్జెట్ ఇది, దేనికి కనపడలేనటువంటి బడ్జెట్. సో ఈ ఇదంతా ఒక మసిబూసి మారేడుకాయ చూసి భ్రమలు కల్పిస్తూ మేము అద్భుతంగా చేస్తా ఉన్నాం, రాష్ట్రాన్ని అంతా బంగారు తెలంగాణగా మార్చేసాం, బంగారు తెలంగాణ మోడల్లో బంగారు భారతదేశాన్ని చేయబోతా ఉన్నాం అని ప్రచార చేసుకోవటానికి, ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవటానికి పనికొచ్చేటువంటి బడ్జెట్ తప్ప యాక్చువల్గా పేదవాళ్ళకి పనికొచ్చేటువంటి బడ్జెట్ కాదు ఇది. ఇది రైతులకు పనికొచ్చేది కాదు, విద్యార్థులకు పనికొచ్చేది కాదు, నిరుద్యోగ యువత యువకులకు పనికొచ్చేది కాదు, పేదవాళ్ళకి దళిత గిరిజనులకి పనికొచ్చేది కాదు. ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధులు కూడా అనేక సంవత్సరాలుగా ఏ రకంగా అయితే పక్కదోవ పట్టించారో ఈ సంవత్సరం కూడా అట్లాగే ఉన్నాయి తప్ప దీంట్లో ఆ క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి నిధులు, ఖర్చు పెట్టిన నిధులు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం, అవన్నీ కలిపి ఈ సంవత్సరం ఖర్చు పెడతాం అని చెప్పడానికి కూడా ఇక్కడ ఇందులో చూపించలే. సో ఇది చాలా నిరాశపరిచింది బడ్జెట్ అని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేకుండా మీకు చెప్తూ